రాను చేతు పొరలేదు. ఎరువులు దూరం ఉండాలి. ప్రెస్ పీపుల్ అందరు కూడా నమస్కారం. ప్రపంచం అంతా కూడా భయప్రాంతులు చేసి వణికిస్తూ ఒకవైపు ఆరోగ్య పరిస్థితి, అదేవిధంగా ఆర్థిక పరిస్థితి రెండింటి కూడా క్షీణింపజేస్తున్న ఈ కరోనా వైరస్ ముద్రగా COVID-19 అని చెప్పి వెళ్తే మనం పేర్కొంటున్నామో అది ప్రపంచంలో చాలా దేశాలలో కూడా వ్యాపిస్తూ ఉన్నది. ఇది నూతనంగా ఐడెంటిఫై గుర్తించబడ్డ వైరస్, ఇప్పటికి కూడా అది పూర్తిగా ఏ రకంగా సోకుతుంది, అది ఎన్ని రోజులు ఉంటుంది, దానిపైన పూర్తి అవగాహన ఇప్పటికి కూడా రావట్లేదు. కానీ ప్రపంచంలో చాలామంది శాస్త్రవేత్తలు ఇప్పటికే కొంత ఒక వైరస్గా, అదేవిధంగా ముఖ్యంగా దగ్గుతే తుమ్మితే ఊపిరితిత్తులు బయటకు వ్యాపిస్తాయని చెప్పి రిపోర్ట్స్ వచ్చాయి. మరి ఈ వైరస్ చైనాలో వుహాన్ పట్టణంలో మొట్టమొదటిసారిగా ప్రబలి చాలా జీవితాలను కబలిపోయేసింది. అక్కడి నుండి కొన్ని దేశాలకు ఇప్పటికే వ్యాపించి చాలామంది మరణాలకు అనారోగ్యమైన కారణమైంది. ముఖ్యంగా ఇరాన్, ఇటలీ, సౌత్ కొరియా ఇలాంటి పాశ్చాత్య దేశాలు. మరి మన దేశంలో ఇప్పటి వరకు కూడా బయట నుంచి వచ్చిన వారి నుండే వస్తున్నది కాబట్టి భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ వాళ్ళు ఎవరు కూడా చనిపోలేదు. బయట నుంచి వచ్చిన వాళ్ళకే ఇప్పటికీ నన్ను సోకినట్టు తెలిసింది. అదంతా మీరు కూడా ఇప్పటివరకు వార్తల్లో చూస్తున్నారు. ముఖ్యంగా జగిత్యాల ప్రాంతం వాస్తవం తెలియజేసింది ఏంటంటే మీడియాలో జగిత్యాల నుంచి పేషెంట్ వచ్చిండ్రు సస్పెక్ట్ అని చెప్పి చాలాసార్లు ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ వివిధ మీడియాలో వచ్చింది. ప్రజలను మనం అవేర్నెస్ తీసుకురావడం, వాళ్ళందరికీ చైతన్యపరచడం మనందరి బాధ్యత, మీడియా బాధ్యత కూడా. ముఖ్యంగా ఈ కరోనా వైరస్లో మీడియా ప్రధాన పాత్ర పోషించాలి. ఎందుకంటే ఇంకా కూడా మనకు నివారించుకునే సమయం ఉండదు. ఇప్పటికి కూడా కరోనా వైరస్ మన వల్ల మన ప్రాంతంలో వ్యాప్తి చెందకుండా ఆపుకునే అవకాశం ఉంది. ఆ అవకాశం ప్రజల చేతుల్లో ఉంది, ప్రభుత్వం కంటే ఎక్కువ కూడా ప్రజల చేతుల్లో ఉంది. ముఖ్యంగా కాంపిటేటివ్ ఇప్పటికే భారతదేశ ప్రభుత్వం కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. దాంట్లో చాలా చిన్న చిన్నవి మనం పాటిస్తే ప్రజలు మన గురించి మనం రక్షించుకోవచ్చు, మనం ఇతరులకు వ్యాప్తి చెందకుండా చూసుకోవచ్చు, దేశాన్ని రక్షించుకోవచ్చు. ఒకటి, కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ 1 మీటర్ దూరం మెయింటైన్ చేసుకోవాలి. మనం 1 మీటర్ అంటే మాకు ఇట్లా చేతా పెట్టుకుని అంత దూరం ఉంటే మా మనిషికి మనిషి ఆ మాత్రం స్థలం మన భారతదేశంలో ఉన్నది, మన ప్రాంతంలో ఉంది. రెండవది, దగ్గు సర్ది ఉన్నవారు ఫస్ట్ థింగ్ దగ్గు జలుబు గొంతునొప్పి ఉన్నవారు వారే సెల్ఫ్ ఐసోలేషన్, సెల్ఫ్ క్వారంటైన్ అంటే వాళ్ళకి వాళ్ళకు దూరం ఉంటే చాలా మంచిది. అనుకోకుండా దగ్గు వచ్చినా తుమ్మ వచ్చినా జబ్బు ఉండకపోవచ్చు, ఒక కర్చీఫ్ కానీ దాన్ని పెట్టుకుంటే సేఫ్ ఉంటుంది. రెండవది, జ్వరం వచ్చిన వాళ్ళు దగ్గు వచ్చిన వాళ్ళు తగ్గరు వాళ్ళు తీవ్రంగా ఉన్నవారు డాక్టర్స్ కూడా రిపోర్ట్ చేసుకోవాలి. వీలైనంత వరకు ఎక్కువ మంది ప్రయాణించే వాటిల్లో ప్రయాణించకపోతే మంచిది. మరి మన ప్రాంతంలో ముఖ్యంగా జగిత్యాలలో చాలామంది వేరే దేశాలకి వస్తూ ఉంటారు. మన దగ్గర ఎన్నో దేశాల్లో జీవిస్తున్నాం, గల్ఫ్ ప్రాంతంలో ఇప్పటికైనా తక్కువనే ఉంది. కానీ ఏదైతే దుబాయ్ కానీ ఇవన్నీ ఈ ట్రాన్సిట్ పాయింట్లలో
చాలా మంది విదేశీయులు ఈ పాశ్చాత్య దేశాల వాళ్ళు చైనా వాళ్ళు కూడా పర్యటిస్తున్నారు. సో ఆ ఎయిర్పోర్ట్లో ఉన్న సమయంలో, ఎందుకంటే ఇప్పుడు ఈ వైరస్ అనేది మెటల్ వాటి మీద పడితే 12 గంటలు కూడా బ్రతుకుంటుందని చెప్పి చెప్తా ఉన్నారు. మరి చాలా మటుకు ఆ ఎయిర్పోర్ట్స్ అవన్నీ కూడా ఎయిర్ కండిషనింగ్ ఉంటాయి, మరి హై టెంపరేచర్లో అది బతకదనుకుందా అంటున్నారు. ఏదన్నా ఇంకా శాస్త్రీయంగా పూర్తిగా దీని మీద రీసెర్చ్ కాలే. కొంతవరకు పాజిటివ్ మనం ఆప్టిమిస్టిక్గా వేడి ప్రాంతాలలో అది బతకదంటారు. మరి అది కూడా ఒక కారణం కావచ్చు. అందుకే భారతదేశం ఇంత జనసాంద్రత ఉన్న ప్రాంతం, ప్రపంచంలో ఇంత తక్కువ భూభాగంలో ఇంత ఎక్కువ మంది ప్రజలు ఎక్కడ లేరు. ఇంత తక్కువ భూభాగంలో ఇంత ఎక్కువ మంది ప్రజలు ప్రపంచంలో ఎక్కడ లేరు, అంత జనసాంద్రత ఉన్నది. కాబట్టి ఇక్కడ చాలా పట్టణం లేదు, అట్లాంటి మనకి ఎన్నో బస్తీలు అయినా కానీ అంతకంత ప్రబలం ఇప్పటికి దాదాపు 20-25 రోజులైంది. మన దేశం మనమే అలర్ట్ అయిపోయి ఆల్మోస్ట్ ఈ ఫస్ట్ నుంచి మనం అలర్ట్ అయినాం. ఇక్కడ నుంచి అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మరి కాబట్టి ఆ దగ్గు తుమ్ము వచ్చినప్పుడు కొంచెం దూరం ఉండాలి. మరీ ముఖ్యంగా బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు, ఎందుకంటే బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు జగిత్యాల జిల్లాలో ఇప్పటికి 1000 మంది ఇప్పటికే ఐడెంటిఫై అయ్యారు. ఈ 15 రోజులు 20 రోజులు వచ్చిన వాళ్ళు 1000 మంది ఐడెంటిఫై అయ్యారు. ఒక రాయకల్ మండలం ఇప్పుడే నేను రాయకల్కి వస్తున్నా, తహసీల్దార్ గారు డాక్టర్ వాళ్ళందరూ కలిసి 84 మంది ఇప్పటికే ఐడెంటిఫై అయ్యారు. అంటే 100 మంది కూడా వచ్చు. అంటే ఈ దగ్గర మన దగ్గర ఒక జగిత్యాల నియోజకవర్గంలో 400 మంది ఉండే అవకాశం ఉంది. అంటే ఇంతమంది ఈ మధ్య కాలంలో దుబాయ్ గల్ఫ్ రకరకాల విదేశాల నుంచి వచ్చి విమాన ప్రయాణం చేసి వచ్చారు. కాబట్టి ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే తహసీల్దార్ గారు డాక్టర్స్ పోలీస్ ఆ గ్రామ వ్యవస్థను కలుపుకొని ఆయన మండల పరిషత్ ఇంటింటికి వెళ్తూ ఉన్నారు. ఇప్పుడే మా జిల్లా వైద్యాధికారి శ్రీధర్ గారు కూడా చెప్తా ఉన్నారు, వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కాదు కానీ వాళ్ళకి చెప్పడమే కాకుండా బయటకు వెళ్ళొద్దని చెప్పి చెప్పడమే కాకుండా పక్కిన వాళ్ళకు కూడా చెప్పొస్తాను, వాళ్ళని కొద్దిగా వెళ్ళకుండా చూసుకోండి, వెళ్తే మాకు ఇన్ఫార్మ్ చేయండి. అంటే కొంత తప్పదు, కొంత కఠినంగా ఉండక తప్పదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ప్రజలు కూడా సహకరించాలి, మీడియా కూడా సహకరించాలి, ప్రజాప్రతినిధులు విద్యావంతులు అందరూ కూడా ముఖ్యంగా ప్రజలే సతాగా మనకు మనం రక్షించుకోవాలి, మనకు మనం రక్షించాలి. ఎందుకంటే ఎవరో అడ్డం బాధపడి తాగేది కాదు, ఎవరికి వాళ్ళమే జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త ఉంటే ఎలాంటి భయం లేదు. బాధితుల ఎన్నో విపత్తులు వచ్చినాయి పోయినాయి అన్నట్టు ఆ స్వైన్ ఫ్లూ అంటే రాబట్టలేదు, ఎడో పోయింది కాబట్టలేదు. అట్లనే ఇది కూడా 4 రోజులలో ఈ ఎండకు వేడి తీవ్రతకు ఒకరి నుంచి ఒకరు పాకపోతే పోతాయి చెప్పి పూర్తిగా భావిస్తున్నాం. మరి అదేవిధంగా జగిత్యాల పట్టణంలో కూడా వైద్యాధికారులు ఎవరికైనా డౌట్ ఉంటే ఉంచడానికి కూడా ఒక సెపరేట్ వార్డ్ పెట్టడం జరిగింది. ఇంకా బయట కూడా మన ప్రభుత్వ కాలేజీ హాస్టల్ ఇప్పుడే నాకు సరైన సమాచారం, ఈవెన్ మన ఉలాస అగ్రికల్చర్ కాలేజీలో కొత్తగా హాస్టల్ అయితే అది కూడా పరిశీలించి వచ్చారు. ఎందుకంటే బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళు అక్కడికక్కడే ఉంచడానికి ప్రజలు కూడా సహకరించాలి. మీరు మీడియాలో చూసి మన వికారాబాద్లో పెడతామంటే అక్కడ దర్దాలు బంధనలు, మనందరం కూడా సహకరించాలి. దానికి 15 రోజులు 20 రోజులు మన హాస్టల్లో స్కూల్లో బంధుంటే తప్పలేదు, ప్రజలు కూడా సహకరించాలి. ఇక్కడ కూడా అట్లా ఐడెంటిఫై చేస్తున్నారు, ఎవరైనా దగ్గు జలుబు ఉండేవాళ్ళు కానీ లేకపోతే బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఈ సిమ్టమ్స్ ఉన్నవాళ్ళను ఐసోలేట్ చేసి ఉంచాలి. ఎందుకంటే 14 రోజుల వరకు ఈ వైరస్ శరీరంలో ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటుంది, చాలా సీరియస్గా తీసుకుంటుంది. అందుకే మన తెలంగాణ బిడ్డలకి ఎవరు కూడా ఇక్కడ తెలంగాణ సోదరు ఏమన్నా బయట నుంచి వచ్చినా అక్కడ నుంచి మేము చేసిన వాళ్ళు సో మనం ఆసిద్ధం ఇంత పక్కన పోతుంది. ఇప్పుడు జగిత్యాల ఒక్క నియోజకవర్గంలో 243 మంది ఈ 15 రోజుల్లో బయట దేశాలకు వచ్చిన వాళ్ళు. కాబట్టి మనం కొంత అప్రమత్తం ఉండాలి. పిల్లలు గుంపులు గుంపులుగా తిరిగి వద్దు. తల్లిదండ్రులు కూడా జాగ్రత్త పడాలి. మీ విడుదల చేసేటప్పుడు తల్లిదండ్రులు కూడా జాగ్రత్త పడాలి. ఆ పిల్లలు కొంచెం వేరే పిల్లలకు దూరం ఉంచాలి. 2 వారాలు 3 వారాలు మనం జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో మంచిగా ఆడుకోవచ్చు, పాడవచ్చు, చదువుకోవచ్చు, టీవీ చూడవచ్చు, అన్ని తినవచ్చు. ఇంట్లో కూడా ఒక గజం దూరం మెయింటైన్ చేస్తే మంచిగా ఎవరైనా దగ్గు జ్వరం ఉంటేనైతే పూర్తిగా వేరే గదులు వచ్చిస్తేనే మంచిగా ఎవరైనా దగ్గు జ్వరం ఉండేవాళ్ళని సెల్ఫ్ ఐసోలేషన్ సెల్ఫ్ క్వారంటైన్ దీన్ని మనం స్వీయంగా స్వయంగా మనమే కొంచెం ఒకరికొకరు దూరం ఉంటేనే ఇది రాదు. మరి అదేవిధంగా మాస్క్ల గురించి కూడా షార్టేజ్ అని అంటున్నారు. నాకు తెలిసి ఏ మాస్క్ కూడా పెద్ద కంపల్సరీ అవసరం లేదు, ఉన్నా కానీ ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ తను పెట్టుకున్నట్టు ఒక 1 మీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మన చేతి ముఖ్యం ముక్కు దగ్గరికి కళ్ళ దగ్గరికి పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని గురించి పెద్ద ప్రత్యేకంగా వరీ కావాలి. అండ్ ఈ మాస్క్లు అనేవి ఇవన్నీ కూడా
మెడికల్ షాప్లో అమ్మాలని లేదు యాక్చువల్గా. ప్రైవేట్ వాళ్ళు కూడా స్టోర్లో కూడా అమ్ముకోవచ్చు, ఇట్స్ నాట్ మెడికల్ ఐటమ్. డాక్టర్స్ వాళ్ళు హాస్పిటల్ స్టాఫ్ వాడతారు కాబట్టి ఉంటుంది, ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడింది. అదేవిధంగా చేతులు శుభ్రంగా ఉంచడం, శానిటైజర్ గురించి మాట్లాడింది. నేను కూడా దీన్ని అసెంబ్లీలో కూడా మాట్లాడలేదు. శానిటైజర్ అసలు 60% ఆల్కహాల్ మిగతా అంతా సెంట్లు పర్ఫ్యూమ్లు కలర్ వాటర్. దానికంటే మనం బాగా కడుక్కొని సబ్బుతోటి పంచాయి. సో 995 మాస్క్లు అది అంటున్నాయి, ఈ రకంగా ఉంటే అది ఈజీ కాదు. పెట్టినా కానీ అంత సఫకేషన్ ఉంటుంది, మనకు అలవాట్లేదు కానీ చాలామంది వాడరు, మళ్ళీ తేపలు తీసేస్తూనే ఉంటారు. కాబట్టి దీని గురించి మాస్క్ల గురించి మనం పెద్ద వరి అయ్యలేదు. కాబట్టి అదేవిధంగా చేతులు ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవాలి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఊరుకే చేతులు ముక్కు దగ్గరికి కళ్ళ దగ్గరికి పోనివద్దు, ఆ జాగ్రత్త మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇంకా కావాలనుకుంటే శానిటైజర్ లేకపోతే ప్రతి మెడికల్ షాప్లో స్పిరిట్ దొరుకుతుంది, అది కొద్దిగా మండుతుంది, ఏది ఇప్పుడు పెట్టడం ఇంట్లో. కాబట్టి కొద్ది మోతాదే ఉంచుకోవాలి, ఏదైనా సీసాల మంచి ముద్ద పెట్టి ఉంచుకుంటే అది కొద్దిగా చేతులకు వేసేసుకుంటే ఏం కాదు. డెటాల్ కూడా పనిచేస్తాను అంటున్నారు డాక్టర్ గారు, డెటాల్ కూడా పని. ఇక్కడ స్పిరిట్ పెద్దగా కొంతమంది వాడది కావచ్చు, కానీ నేను మీకు అందరూ తెలుసు చాలామంది సామాన్యులకు ఆపరేషన్ చేస్తున్నారు కాబట్టి కొద్దిగా కాస్ట్ ఎఫెక్టివ్ చూసుకుంటాం, బాగా ఖరీదు వాడికి పోము. నేను గత 25 సంవత్సరాల నుంచి కూడా నేను స్కబ్ చేసుకున్న తర్వాత సర్జికల్ స్పిరిటే నా చేతిలో నేను వాడుకుంటాను. నా చేతిలో ఎలాంటి అలర్జీ కానీ ఏం స్కిన్ ప్రాబ్లం కాదు. ఈనాడు కూడా అదే చేస్తాం, మొన్న హోలీ నాడు కూడా మా అసెంబ్లీకి సర్వీస్ తెచ్చి 16 మందికి ఫ్రీ ఆపరేషన్ చేసి ఫ్రీ చేసినప్పుడు కొంత ఖర్చు అయితే తగ్గించుకోవాల్సి ఉంటుంది కదా, పెద్దసేపు ఇన్ఫెక్షన్ కూడా కావద్దు కదా. దాదాపు ఒక 46,000 ఆపరేషన్ చేసినాం, 45,000 ఎందుకు కావాల్సి అని రకరకాల కారణాలు. కానీ ఇంతమందికి కాలేదంటే శుభ్రంగా చేతులు కడుక్కోవడం, అదేవిధంగా స్పిరిట్ తోటి మీటింగ్. సో కాబట్టి కొద్ది మోతాదు ఇళ్ళలో స్పిరిట్ వచ్చి జాగ్రత్తగానే, స్పిరిట్ అనేది ఇన్ఫ్లేమబుల్, మనకు బయటది దొరుకుతలేదు కాబట్టి మనం చెప్తున్నాం. ఎందుకంటే ఆ స్పిరిట్ ముట్టిస్తే అనుకుంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కొద్ది మోతాదులో మూత పెట్టి పిల్లలు దొరుకుతున్నారు దగ్గర ఉంచుకోవాలి. ఉంచుకొని మన చేతులకు కొంచెం వేసేసుకుంటే సరిపోతుంది, ఏ మాత్రం కూడా మనకు ఇబ్బందికరంగా ఉండదు. మరి కరోనాకు మందైతే లేదు, కొందరు వ్యంగ్యంగా మాట్లాడేది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి క్రోసిన్ ఇస్తే సరిపోతుందని. మరి వైరల్ ఫీవర్కు క్రోసిన్ మందు పారెస్టమాల్ కాకపోతే ఏమి ఇస్తారు, క్రోసిన్ అంటే క్రోసిన్ డోలో 650 650 ఇంకేదో రకరకాల పేర్లు ఉంటాయి. పారెస్టమాల్ సార్ నుంచి సైంటిఫిక్గా చెప్పారు, ఫార్మాస్యూటికల్ నేను క్రోసిన్ మందు ఇద్దరు డాక్టర్స్ డిమాండ్ వచ్చారు. సెకండరీ ఇన్ఫెక్షన్ కానీ వస్తే దానికి యాంటీబయాటిక్ కానీ ఇంకేదో కానీ యాంటీవైరల్స్ కానీ రకరకాలుగా వాడతాం. కొంతమందికి వేరే వేరే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, హర్పీస్ కానీ ఇంకేదో ఇంకేదో శరీరం లోపల రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు అవన్నీ పెడగస్తాయి, అప్పుడు దానికి వాడాల్సి ఉంటుంది. అదేవిధంగా వివిధ మళ్ళీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చేవాళ్ళు, అటువంటి మళ్ళీ దాన్ని అనుకోవాలి. కాబట్టి వేరే డ్రగ్స్ అన్నీ కూడా సైడ్ నుంచే ఈ కరోనా వైరస్కి అయితే గా పారెస్టమాల్ తప్ప ఇంకేం లేదు ఇప్పుడు. అదేవిధంగా యూ షుడ్ టేక్ మెయింటైన్ ఆఫ్ వాటర్, నీళ్ళు ఎక్కువ తీసుకోవడం, ఇవన్నీ కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. మరి ఇప్పుడే సుప్రీంటి గారు కూడా వచ్చారు, రాష్ట్ర స్థాయిలో కూడా టీం వచ్చిందని చెప్పి, అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉంది. జగిత్యాల జిల్లా అధికారులు కూడా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు అందరు కూడా, మున్సిపల్ శాఖ, వైద్య శాఖ ప్రతి వాళ్ళు కూడా, పోలీస్ శాఖ అందరు కూడా అప్రమత్తంగా ఉన్నారు. అదేవిధంగా నాయకులను కూడా ఇద్దరు రాయగలిగితే అక్కడ కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి ఇంటికి సాధారణ సర్పంచ్లు మొదటి ఇప్పటికి నేను వచ్చాను కాబట్టి నేను కూడా అందరూ నాయకులు చేస్తే అన్ని పార్టీల వారు కానీ అన్ని రకాల మేధావులు విద్యావంతులు ప్రతి వారు అన్ని వర్గాల వారు అన్ని వర్గాల ప్రజలు ఇది అశ్రద్ధ చేస్తే ఒక పెద్ద విపత్తు అవుతుంది కాబట్టి ఇప్పటికీ బాగుంటుంది వల్ల మనకు పెద్దగా రాలేదు. కాబట్టి వేరే వేరే దేశాలలో ఇవాళ చైనా మహానగరం వచ్చాక వేరే పట్టణాలకు రాకుండా వారు మొత్తం మనం దిగ్బంధం చేసేసింది. ఇక వాళ్ళ మీద కోపం కాదు, వేరే వాళ్ళు బతకాలి అక్కడ కూడా ఆపుకో. కాబట్టి ఇక్కడ కూడా మన ప్రజలు చాలా సమయాన్ని పాటించి ఒకరికొకరు దూరం ఉంది ఎక్కువ జనసాంద్రత ఉన్న ప్రాంతాలలో పోకుండా దగ్గు జలుబు ఉన్నవారికి దూరం ఉండాలి. ఉన్న పేషెంట్స్ కూడా నార్మల్ వాళ్ళకి దూరం ఉండాలి. బంధుమిత్రులు కానీ ఎందుకంటే దగ్గర ఎప్పుడైనా బంధుమిత్రులే ఉంటారు, మరి వాళ్ళ శ్రేయస్సు మనం ఎప్పుడైనా పోకుండా కాబట్టి అజాగ్రత్త అంటారు. లేకపోతే ఎదురు ర్యాంక్ ఏం కాదు రారా అంటే కూడా మరి మనం ర్యాంక్ నాకు వద్దు అనే పరిస్థితి ఉండాలి.
లేకుంటే మోబాటం లేకుండా అరవై నీకు తప్పు సరే దూరం ఉన్నాయి చెప్పమని చెప్పాలి. ఇదేం మోబాటానికి మనం పోవాల్సిన అవసరం లేదు. దీని కల ప్రతి చోట మన యాంకర్ కూడా చెప్తున్నాం ఒక మీటర్ దూరం ఉండాలి, దేవుడి జగత్తు కూడా మీటర్ దూరం గజం దూరం అందరూ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. అది భారత దేశ ప్రభుత్వం చెప్పింది, సైన్స్ చెప్తాను, అందరూ చెప్తాను, కొందరు 2 మీటర్లు ఉంటారు. మన భారతదేశ ప్రభుత్వం 1 మీటర్ ఉన్నది కాబట్టి అట్లీస్ట్ 1 మీటర్ అయితే ఉండాలి. కానీ మనకు అలవాటు లేదు, ఇప్పటికే దగ్గర దగ్గర ఉంటున్నాం. నేను పొద్దున్న నుంచి తలవులు తిరిగేసిన ఇచ్చా రాయకలు ఎక్కడ పోయినా దగ్గర దగ్గర వస్తాను చెప్తున్నా, అందరు దూరం లేదు అని చెప్పి మరి ఇక్కడ పాటించాలి. ఈ కొన్ని జాగ్రత్తలు మనం తీసుకున్నట్టయితే తప్పకుండా మన భారతదేశం నుంచి రేపటి ప్రపంచం నుంచి, ఎందుకంటే ఇది ప్రపంచంలో అందరూ మన వాళ్ళే, మన భారతీయులు కూడా ప్రపంచం అంతా ఉంటారు, మనం అన్ని దేశాలు వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం. ఇది మానవాళికి సంబంధించిన విషయం కాబట్టి మనం అందరం కూడా జాగ్రత్త ఉండాలి. మరీ భారతదేశం 130 కోట్లు, ప్రపంచ జనాభాలో దాదాపు 20% కాబట్టి మనం ఇంకా ఎక్కువ అప్రమత్తంగా ఉండాలి. ఇస్ ద రైట్ టైం, ఇప్పటికి ఏం రాలేదు, ఇస్ ద రైట్ టైం. ప్రజలందరూ కూడా సెల్ఫ్ ఐసోలేషన్, సెల్ఫ్ క్వారంటైన్ అంటే ఒకరికొకరు గుంపులు గుంపులుగా ఉండకుండా దూరం కదా మెయింటైన్ చేయడం. ఇంట్లో ఎవరికైనా ఈ జబ్బు వస్తే జ్వరము దగ్గు సరే, ఎందుకంటే చాలా కామన్గా అవుతుంటాయి సర్ది దగ్గు జ్వరం కొత్తదా, ప్రతి దానికి కూడా మనం దీన్ని ఎలాంటి కరోనా చెందిన అనదు. కానీ వచ్చిన వాళ్ళు దూరం ఉండాలి, వారి బంధువులు చూడడం కొంత దూరం ఉండాలి. ఇది నేను అల్టిమేట్గా మీ మీడియా ద్వారా ప్రజలకు ఇచ్చే సందేశం. మరి ఇంకా ఏమైనా యాడ్ చేస్తూ ఉంటే మళ్ళీ చెప్తా, 1800 యూజువల్ టోల్ ఫ్రీ నెంబర్లకు 3-4 నెంబర్లకు అవే ఉంటాయి 1800 4257620 4257620 టోల్ ఫ్రీ నెంబర్ కలెక్టరేట్లో పెట్టిండ్రు. కాబట్టి ఇది అందరూ ఉపయోగించుకోవాలి. వీలైనంత వరకు మనము సెల్ఫ్ క్వారంటైన్, సెల్ఫ్ ఐసోలేషన్, మనం దూరం ఉండి తగ్గు సర్ది వచ్చిన దాని దాన్ని మందులు వేసుకొని ఏమన్నా కానీ 14 రోజులు జాగ్రత్త ఉండాలి. అంతకు ముందు 3 రోజులు జాగ్రత్త ఉండదు, 14 రోజులు జాగ్రత్త ఉండాలి. ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం అవన్నీ కూడా కొంచెం మానేశారు. మీటర్ దూరం ఉండాలంటే అర్థమైపోయింది, షేక్ హ్యాండ్ లేవు ముందు ఇచ్చుకోలేదు, మీటర్ దూరం ఉండాలంటే